హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ, ఈవెన్ మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఈవెన్ మీరు ఒక కాలేజీలో చదువుతున్నా కానీ, ఎక్కడైనా మీకంటూ ఒక క్రెడెన్షియల్స్ ఉంటే, ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారంటే మీరు ఆ సిస్టంలోకి లాగిన్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు, తర్వాత యాక్టివిటీస్ చేయొచ్చు. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తున్నారు. సో దీన్ని సింగిల్ ఆథెంటికేషన్ అనమాట. ఒకేసారి పాస్వర్డ్ ఇస్తారు. ఈ పాస్వర్డ్ని ఫిక్స్డ్ పాస్వర్డ్ అనమాట. ఈ పాస్వర్డ్ అనేది 90 days, 30 days మీరు చేంజ్ అయ్యేంత వరకు ఇది మారదు. లేదా డిఫాల్ట్ పీరియడ్ 90 days ఉంటుంది. 90 days తర్వాత యాజ్ పర్ పాలసీ కొత్త పాస్వర్డ్ మార్చాలి. ఈ 90 days మటుకు ఇదే పాలసీ, ఇదే పాస్వర్డ్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ పాస్వర్డ్. అదే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్లో మీరు సిస్టంలోకి లాగిన్ అవ్వాలి, మీ క్రెడెన్షియల్స్, మీ ఇన్ఫర్మేషను, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే యూజర్ ఐడి ఇవ్వాలి. సో యూజర్ ఐడి విల్ బి ఓకే హరి, పాస్వర్డ్ విల్ బి సంథింగ్, ఏదో ఒకటి సెట్ చేసుకుని ఉంటాం ఫిక్స్డ్ పాస్వర్డ్. ఇలా చేసుకుని ఉంటాం. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే 90 days కానీ యాజ్ పర్ ది పాలసీ, లేదంటే మీరు మార్చేంత వరకు ఇలాగే ఉంటుంది. ఈ రెండింటితో పాటు వన్ టైం పాస్వర్డ్ అంటే ఎవ్రీ టైం లాగిన్ అయినప్పుడు, ఎవ్రీ టైం మీరు సిస్టంలోకి వెళ్ళాలన్నప్పుడు మీకు మొబైల్లో ఈ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది వన్ టైం పాస్వర్డ్ అంటే ఒకేసారి వ్యాలిడ్ అవుతుంది. మళ్ళీ రెండోసారి రిపీట్ చేసినప్పుడు మళ్ళీ మారుతుంది. సో మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారు వన్ టైము, సెకండ్ టైము ఓటీపీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏమైంది, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే 2 times ఆథెంటికేషన్ చేశారు మీ అకౌంట్లోకి వెళ్ళటానికి. ఒకటి ఫిక్స్డ్ పాస్వర్డ్, రెండోది వన్ టైం. సో ఈ కాంబినేషన్స్లో మాడొచ్చు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో వాయిస్ రికగ్నిషన్ ఉంటుంది, లేదా బయోమెట్రిక్. యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది స్టాండర్డ్. దాంతోపాటు వన్ టైం పాస్వర్డ్ కానీ, లేదంటే వాయిస్ రికగ్నిషన్ కానీ, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ కానీ, ఐరిష్ కానీ, లేదా టోకెన్ బేస్డ్ వస్తున్నాయి ఈ మధ్య. ర్యాండమ్గా మీకు కోడ్ జనరేట్ చేస్తూ ఉంటాయి. మీ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్లో మీకు ఎవ్రీ టైం న్యూ పాస్వర్డ్ వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఎంటర్ చేసి సిస్టంలోకి లాగిన్ అవ్వాలి. దీన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. సో 2 సార్లు మీరు ఆథెంటికేషన్ చేస్తున్నారు మీ అకౌంట్లోకి ఎంటర్ అవ్వడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.